కేంద్రం తీరు రైతులను కొట్టు కార్పొరేటర్లకు పెట్టు అన్నట్టుగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. ధాన్యం కొననని చెప్పిన కేంద్రం నూకల ఎగుమతిపై ఎందుకు నిషేధం విధించిందని ప్రశ్నించారు. 4 నెలలకు సరిపడా స్టాక్ ఉంటే ఎగుమతులపై నిషేధం ఎందుకని నిలదీశారు. కేంద్రం తీరు అసంబద్ధంగా ఉందన్నారు హరీష్ రావు. ఇప్పటికైనా బేషరతుగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న కేంద్ర ప్రభుత్వం ఈ దేశం నుంచి నూకలు ఎగుమతి చేయడం మీద నిషేధం పెట్టింది. వరి ధాన్యం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే 20% సుంకాన్ని పెట్టు వరి ధాన్యం మీద సుంకాన్ని ప్రవేశపెట్టింది. అంటే ఎంత అనాలోచితంగా ఉంది. ఇదే కేంద్ర ప్రభుత్వం ఒక ఏడాది కింద ఏమన్నదంటే వడ్లు అద్దిగా వరి పంట సాగు చేయొద్దు అన్నారు. 4 ఏళ్ళకు సరిపోయేటువంటి బియ్యం నిల్వలు మరి గోడౌన్లలో మునిగిపోతా ఉన్నాయి. బియ్యం మేము కొనే పరిస్థితి లేదు. కేంద్రం వడ్లు కొనని వరి పంట సాగు చేయొద్దు అని చెప్పి ఇదే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడేమంటున్నారు బియ్యం ఎగుమతులను నిషేధిస్తాం నూకలను నిషేధిస్తాం అని చెప్పి మళ్ళా మార్చుకున్నది మీరే. అంటే ఎంత అవగాహన వైఖరితో మీరు ఇలా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మీ పరిపాలన రైతులకు శాపంగా మారింది. ఇప్పటికైనా బేషరతుగా మీరు ధాన్యం సేకరణ చేపట్టండి రైతులకు మేలు.